కడప జిల్లా కొండాపురం మండలంలోని కే సుగమంచిపల్లిలో తెదేప సీనియర్ నాయకులు గంగన్న ఇల్లు కూల్లి మృతి చెందాడు. మృతదేహానికి మాజీ ఎమ్మెల్సీ దేవుకుడి నారాయణరెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం గ్రామంలోని దళితవాడ సందర్శించి గండికోట ముంపువాసుల సమస్యలు తెలుసుకున్నారు. అదినైతే హైకోర్టులో ఫైల్ చేసి ఫైట్ చేసి ఆ ఊర్లో కూడా సోగం మునిగి సోగం మునకుండా ఉంటే దాన్ని కూడా ముంచే ప్రయత్నం చేసినాం. కానీ సుగమంచిపల్లి పరిస్థితికి వచ్చేందుకు ఆ రోజు ఉండే ఏమయ్యా దీన్ని కూడా ముంచుతామంటే ఆ రోజు ఉండే అధికారులు అయ్యా అందరూ సుగమంచిపల్లి కాడ వచ్చి మునిగిపోయిన వాళ్ళందరూ వచ్చి ఇన్నే కట్టుకుంటా అంటే ఈలనాడికి పంపించాలా ఈ ఊరు ముంచాల్సిన అవసరం లేదని ఆ రోజు రిపోర్ట్ ఇచ్చాడు ఇవ్వడం జరిగింది. సరే నిజమేనేమో అని మనం కూడా నమ్మింది. కానీ ఈ రోజు 23 టీఎంసీ నీళ్లు పెట్టిన తర్వాత అర్థమైతా ఉంది 27 టీఎంసీ నీళ్లు పెట్టిన తర్వాత అర్థమైతా ఉంది సుగమంచిపల్లి కూడా గ్రామాన్ని కూడా ముంచి ఖచ్చితంగా వాళ్ళకు కూడా వేరే సట కొండ ప్రాంతానికైనా పంపించి పునరావాసం కల్పించాలా వాళ్ళ బాధలు తీర్చాలి లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మేము అప్పట్లో జగన్మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కావాలని ముఖ్యమంత్రి కడప జిల్లా వాడు ముఖ్యమంత్రి అయితే సుగమంచిపల్లి ఆడుంది ఏటూరు ఆడుంది చిట్టారపల్లి ఆడుంది అని కనుక్కునేవాడు ముఖ్యమంత్రి అయితే మన బాధలు తీర్తాయనుకున్నాం. కానీ ఈ రోజు ఆ జగన్మోహన్ రెడ్డి మన బాధలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నా కూడా ఇక్కడ ఉండే లోకల్ శాసనసభ్యుడు పార్లమెంటు సభ్యుడు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ గ్రామాల బాధలే పట్టించుకోవాలా ఈ గ్రామాల్లో ముంచాలా. ముంచిన గ్రామాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి వాళ్ళకు కూడా శ్మశానాలు లేవు అయిపోయిన తర్వాత ఈ గ్రామాల బాధలే పట్టించుకోవాలా ఈ గ్రామాల్లో ముంచాలా. ముంచిన గ్రామాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాయి వాళ్ళకు కూడా శ్మశానాలు లేవు వాళ్ళకు కూడా మౌలిక వసతులు ఏమీ లేవు తాగునీళ్ళ సమస్యలు లేవు జగ్గులతో నీళ్లు కొడకొచ్చుకొని తాగుతున్నారు. ఈ పరిస్థితి ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యుడు పార్లమెంట్ సభ్యుడు జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకుపోతే ఖచ్చితంగా మన బాధలు తీరుస్తాడు. మేము కూడా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం ఖచ్చితంగా వీళ్ళ కోసం రేపు 16 తేదీ వరకు కొన్ని ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు తర్వాత జిల్లా తెలుగుదేశం నాయకులను కూడా మీ గ్రామానికి మళ్ళీ పిలుచుకొని వచ్చి దీన్ని జిల్లా విలేకరులను కూడా పిలుచుకొని వచ్చి అందరినీ మీరు చూపించే ప్రాక్టికల్ చూస్తే గానీ అర్థం కాదు ఇది ఎవరు అధికారులు కూర్చొని వాస్తవంగా ఏమంటా అంటే మీ ఊరు పక్కలోనే మునుగు ప్రాంతం వాళ్ళంతా వచ్చి ఉన్నారు కాబట్టి అప్పట్లో అధికారులు ఈ ఊరు ముంచడానికి లేదంటే మనం కూడా నమ్మాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అర్థమైతా ఉంది స్వయంగా చూసినాం మహిళలు అయితే చాలా ఇబ్బంది పడతారు వాళ్ళకు పశువులకు మేత లేదు వాములు వేసుకోవడానికి గడ్డి వాములు వేసుకోవడానికి స్థలం లేదు కాబట్టి 27 టీమ్స్ వచ్చినాక అధికారులు కలెక్టరు లేదా మిగతా అధికారులు కూడా ఎమ్మెల్యే ఎంపీ గారు అందరూ వచ్చి చూసి వీళ్ళ బాధలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మేము కూడా దీనిపైన ఖచ్చితంగా పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం ఖచ్చితంగా మీ ఇబ్బందులు తీర్చడానికి నా వంతు కార్యక్రమం చేస్తామా. ఈ రోజు కొండాపురం మండలం సుగమంచిపల్లి గ్రామంలో గంగన్న అని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోయినాడు. అది మిద్దె కూలి చనిపోవడం చాలా బాధాకరం. ఆయన్ను చూడడానికి వచ్చిన సందర్భంగా ఈ గ్రామంలో ఎస్సీ కాలనీ అయితేనే ఊరికి తూర్పు సైడ్ కూడా కాలనీ మొత్తం ప్రతి ఇంటిలో కూడా బాత్రూములు నిండి రోడ్ల ముడి నీళ్లు ఒక ఇంట్లో అయితే ఇంట్లో నుంచి మోటార్ వేసి నీళ్లు బయటకు కొడుతున్నాడు చాలా ఘోరంగా ఉంది. మహిళలు బాత్రూముల్లో కూర్చోడానికి బాత్రూమ్ గుంతలు నిండిపోయినాయి. బయటికి చెమ్ము తీసుకొని పోదామంటే ఊరు చుట్టూరు నీళ్లు చెట్లలో కూడా నీళ్లు ఉన్నాయి కాబట్టి చాలా ఘోరమైన పరిస్థితి అనుభవిస్తా ఉన్నారు. అయితే గతంలో ప్రీతమ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ గ్రామం ఈ గ్రామాన్ని కూడా ముంపు గ్రామంగా ప్రకటించాలని పెద్దలు చచ్చిపోయిన రంగారెడ్డి గారు కానీ ఆదినారెడ్డి కానీ హనుమరెడ్డి గారు కానీ చాలా మంది ఆ రోజుల్లో కూడా వచ్చి మా దగ్గరికి రావడం ఆదినారెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి రావడం ఏటూరుతో పాటి సుగమంచిపల్లితో పాటి శెట్టివారిపల్లె కోడికాటపల్లె గ్రామాలు కూడా ముంపు కింద ప్రకటించి వాళ్ళని బయటకు పంపించాలని చెప్పడం జరిగింది. కానీ కొండాపురం టౌన్ కూడా
రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పంట పొలాలన్నీ మునిగిపోయినాయి. పశువులు పెట్టుకుని బతుకున్నామంటే కూడా వచ్చే పరిస్థితి చూస్తే దారుణంగా రోడ్ల మీద రోజుకి ఇద్దరు ముగ్గురన్నా కింద పడుతున్నారు. ఆ ముంపు నీరన్నీ ముఖమైన వాళ్ళ పరిస్థితి ఎట్లుందో తెలియదు, కానీ పోని వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వాళ్ళకు బ్యాక్ వాటర్ కింద నెమ్ము విక్కుందన్నా లేదో తెలియదు, కానీ మా బాత్రూమ్ గుంతలన్నీ నిండిపోయి ఇళ్లలోకి నీళ్లు గుణాదుల్లో నుంచి పైకి వచ్చేసి నీరన్నీ బయటకు వస్తుంది. ఒక 5 నిమిషాలు మీరు అక్కడికి వచ్చి చూస్తారంటే మీ పరిస్థితి